సార్ మైక్ తెంచండి కొద్దిగా. డిసేబుల్డ్ అంగవైకల్యం కానీ దివ్యాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం గత సంవత్సరం ప్రత్యేకంగా క్యాంపులు పెట్టి పరికరాలు ఏవైతే వాళ్ళకి అవసరం ఉంటాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకు ఒక సంస్థ ఉందో ప్రోడక్ట్స్ అన్ని కూడా తయారు చేసి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు చంద్ర గారు అలాగే మన నర్సరపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి గారు అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులు కార్యక్రమం తాలూకా విశేషం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అంగవైకల్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో గతంలో 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా దేశంలో అనేక జిల్లాల్లో ఈ ప్రోగ్రాం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా 2021లో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశాం. చాలా మంది లబ్ధిదారులకి ఆ రోజు ఇలాంటి పరికరాలన్నీ కూడా పంపిణీ చేశాం. అందులో ముఖ్యంగా ఎక్కువ హైలైట్ అయినటువంటిది ఏంటంటే బ్యాటరీ పవర్ ట్రైసైకిల్స్ పూర్తిగా నడవలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు హ్యాండ్ పవర్డ్ ట్రైసైకిల్స్ వచ్చేవి, దాన్ని ఈరోజు బ్యాటరీలు కూడా వాడుకుంటూ బ్యాటరీ పవర్డ్ ట్రైసైకిల్స్ చాలా ఎక్కువ. ఆ రోజు ఎంపీ నిధులు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేశాం. ఒకసారి ప్రోగ్రామ్ 21లో చేసినప్పటికీ జిల్లాలో అనేక మంది నుంచి అనేక డిమాండ్లు మళ్ళీ వచ్చాయి, మాకు రాలేదనో లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారనో లేకపోతే గతంలో జరిగిన క్యాంపులకి మేము వెళ్ళలేకపోయామని చెప్పిన తర్వాత ఆ రోజు నేను ఎంపీగా ఉంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని సందర్శించి కేంద్ర మంత్రి గారు ఆ రోజు వీరేంద్ర కుమార్ గారు ఉంటే రెండోసారి కూడా ఈ క్యాంపుని నిర్వహించాలని గట్టిగా పట్టుబట్టాము. అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో కూడా రేస్ చేశాను, అలాగే మంత్రి గారు కూడా పలు సందర్భాల్లో కలిశాను. దానికి మరి అనుగుణంగా 2023లో మా జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా క్యాంపులు పెట్టి సుమారు 479 మంది బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బెనిఫిషియరీస్ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అదనంగా ఈ రోజు ఈ పరికరాలు అన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఇందులో సుమారుగా 87 మంది బ్యాటరీ పవర్ చాలా మందికి వీల్ చైర్స్ వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇలాగ అనేక యంత్రాలు ఏవైతే ఈ రోజు దివ్యాంగులకి ఉపయోగపడే ఆ జీవిత విధానాన్ని ముందుకు నడిపించేటటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు అందజేశాం. చాలా సంతృప్తి కలిగేటటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అయితే దేశంలో అక్కడ జరగని విధంగా మన జిల్లాలో 2 సార్లు ఈ అలింకో ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగడం అనేది ఒక విశేషమే. దానికి ప్రత్యేకంగా నేను కృషి చేశాను. ఆ కృషికి అనుగుణంగా ఈ రోజు 2 సార్లు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి అనుగుణంగా ఈరోజు చాలా మంది దివ్యాంగులు వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా సమస్యలు కూడా తెలుసుకున్నారు. వారు ఈరోజు చాలా ఆనందపడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో ఏర్పడడానికి దివ్యాంగులు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు ప్రాణంపణంగా పెట్టి కూడా కష్టపడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అటువంటి వారందరికీ కూడా ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 3,000 ఉన్నటువంటి పెన్షన్ చాలా కష్టంగా ఉంటుంది మీకు, 6,000 రూపాయలు చేస్తామని ఆ కమిట్మెంట్ ని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 3,000 పెన్షన్ ని 6,000 చేసి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే కూడా కొన్ని చట్టాలు వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఉన్నాయి, అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొని రావాలి. ఈరోజు మా కలెక్టర్ గారు కూడా చాలా ఉత్సాహంగా మా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలన్నటువంటి తాపత్రయంతో ఉన్నారు. మరి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ కార్యాలయాలు కూడా డిసేబుల్డ్ ఫ్రెండ్లీగా, అంటే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి విధంగా బిల్డింగ్స్ కూడా తయారు చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేస్తారు, బస్సులు కూడా యాక్సెస్ చేసుకునే విధంగా. అసలు నడవలేనటువంటి వారు ఈ రోజు బస్సు ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ బస్సు ఎక్కలేక ట్యాక్సీల్లోనో లేకపోతే ఆటోలకో అదనంగా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. కాబట్టి బస్సులు కూడా డిసేబుల్డ్ ఫ్రెండ్లీగా మనం తయారు చేయాలి. వీటన్నిటితో పాటు ఒక వినూత్నంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక కొత్త అంగీకరించారు. ప్రతి నెల ఎలాగైతే గ్రీవెన్స్ ప్రతి సోమవారం కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా అటెండ్ అవుతారో ప్రతి నెల కూడా నెలలో ఒక రోజు ఒక పూట కేవలం
దివ్యాంగుల కోసమే ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి జిల్లాలో ఎక్కడి నుంచి వచ్చినా సరే గ్రీవెన్స్ సెల్ వాళ్ళ కోసమే, వాళ్ళ సమస్యల కోసమే, వాళ్ళకి అనుకూలంగా ఉండే ఏర్పాట్లన్నీ కూడా చేసి దివ్యాంగుల తాలూకా సమస్యలు వినాలి, అవి పరిశీలించాలి. అది శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక వినూత్న నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. అది వీలైనంత త్వరగా మేము అమలు చేస్తాం. ఆ అమలు చేసిన విధానంలో ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటటువంటి సమస్యలు ఎంతో కొంత పరిష్కరించగలమనే నమ్మకం మాకుంది. కాబట్టి ఆ ఇనిషియేటివ్ని భవిష్యత్తులో మేము ముందుకు నడిపిస్తాం. కేంద్ర ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో చూసారు 72 లక్షల రూపాయలు డైరెక్ట్ గా ఇచ్చింది. మొన్న బడ్జెట్ లో మీరు అందరూ కూడా చూసారు, ఎవ్వరూ కూడా ఊహించలేదు. కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎంత విశ్వాసంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, కేంద్ర మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆ ప్రేమని అభిమానాన్ని తిరిగి రాష్ట్రానికి ఇవ్వాలనే ఆలోచనతో 15,000 కోట్ల రూపాయలు అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకి, వెనుకబడినటువంటి జిల్లాలకి, ఇలా రకరకాలు, అలాగే మనకి విశాఖపట్నం చెన్నై కారిడార్ మీద నోట్స్, ఇలాంటివి చాలా విషయాల్లో బడ్జెట్ మనకు అనుకూలంగా వచ్చినటువంటి సంగతి మన అందరికీ కూడా తెలిసింది. అందులో మనం గమనించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు వెళ్ళి మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి, ఎంతవరకు సహకరించడానికి కూడా ముందుకు వస్తుందో అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. బడ్జెట్ వచ్చిన తర్వాత ఒక ఆనందమైనటువంటి ఒక మహోత్సవం లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఉంది. ఈ మొట్టమొదట 50 రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే ఇన్ని విజయాలు మనం కేంద్రం నుంచి సాధించుకోగలిగామనంటే, ఇక మిగిలినటువంటి 5 సంవత్సరాల్లో కేంద్రం రాష్ట్రం ఈ డబుల్ ఇంజిన్ సర్కారుతో ఎంత బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్ళబోతున్నామో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందరికీ కూడా ఏ అభిమానం అయితే ఎన్నికలు ముందు చూపించేలా గెలిపించారో ఆ అభిమానాన్ని, ఆప్యాయతని, ఆ ప్రేమని కొనసాగించాలని మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం.